మొబైల్ మసాలా వారి బిగ్ బాస్ ఇంటా ఏం జరుగుతుందంట అంటే ఉండుంటే ఇంకా బాగా జరిగేది, ఈ వారం టాస్క్లు బాగా ఆడేదాన్ని అంటూ బయటకు వచ్చిన యామిని ఏమన్నారో తన మాటల్ని మీకు ఇప్పుడు వివరిస్తా, కాదు వినిపిస్తా. ఒకవేళ ఇప్పటికే హౌస్లో ఉండుంటే ఈ వారం టాస్క్లు ఇంకా బాగా ఆడేదాన్ని. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి వంటలు నేనే ఎక్కువ చేశాను. హౌస్లో ఉన్న వాళ్ళలో పని దొంగలు చాలామంది ఉన్నారు. టాస్క్ల విషయానికి వస్తే గెలవడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. యామరి పట్ల అలా వ్యవహరించింది జస్ట్ టాస్క్లో భాగమే. అతను ఇబ్బంది పెట్టాలని నేనేమీ చేయలేదు. ఇంటి సభ్యుల మధ్య నేను ఎలాంటి గొడవలు పెట్టలేదు. కేవలం ఒకరి సమాచారాన్ని మరొకరికి చేరవేశాను అంతే. నా ప్రవర్తన ఆడియన్స్ నచ్చకపోతే నేనేం చేస్తాను? ఎవరెవరిని నామినేట్ చేయాలో ముందే అనుకున్నారు, తగిన కారణాలు వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. నా డ్రెస్ పాడైపోతుంది, అంట్లు తొమ్మితే నా గోల్ విరిగిపోతాయి అంటూ శుభశ్రీలో నేను ఎప్పుడు పోజులు కొట్టలేదు. అన్నీ నిజాలే చెప్పాను. ఇప్పుడు నేను బయటికి వెళ్తే నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. మిగిలిన వాళ్ళ ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేస్తారేమో అంటూ బిగ్ బాస్ 7 తెలుగులో తన జర్నీ గురించి దామిని వివరించడం జరిగిందన్నమాట. సో ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ శోభా శెట్టి గురించి చెప్తూ, మేకప్ వేసుకున్నప్పుడు ఒక సగటు అమ్మాయిలా ఉంటుంది. మేకప్ వేసుకుంటే అమ్మాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మారిపోతాయి. అది నాకు బాగా నచ్చింది. ఇక తేజతో పనులు చేయించుకుంటుంది అని చెప్తూ శివాజీ గారి గురించి మాట్లాడుతూ, ఒక మనకి పనికొస్తారు అనుకుంటే వాళ్ళతోనే ఉంటారు, కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్తూ, సందీప్ ఏమో స్వీట్ హార్ట్ అంటూ, అమర్ ఏమో చాలా సాఫ్ట్గా ఉంటాడు, ప్రశాంత్ విషయంలోనే కాకుండా అందరితోనూ గట్టిగా మాట్లాడాలి అంటూ, ఇలా ఒక్కొక్కరిపైన తన అభిప్రాయాన్ని దామిని షేర్ చేయడం జరిగింది.